హలో ఎవ్రీవన్, నా పేరు సతీష్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వీడియోలో మీకు వచ్చేసి ఐఫోన్స్లో కాల్ రికార్డింగ్ని ఏ విధంగా చేసుకోవాలో ఇవాళ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క ఫీచర్ అనేది మనకు ఐఫోన్స్లో ఐఓఎస్ 18.1 అప్డేట్ నుంచి అయితే మనకు అన్ని ఐఫోన్స్కి అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఐఓఎస్ 18ని సపోర్ట్ చేసేటువంటి అన్ని ఐఫోన్స్కి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సో నేనైతే ప్రజెంట్ ఐఓఎస్ 18.1 పబ్లిక్ బీటాని అయితే యూజ్ చేస్తున్నాను. స్టేబుల్ అప్డేట్ వచ్చేసి మీకు అక్టోబర్లో అయితే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క అప్డేట్ని చేసుకున్న తర్వాత మనకు ఈ యొక్క కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే మనకు ఐఫోన్స్లో రావడం అయితే జరుగుతుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో సింపుల్, మీరు ఐఫోన్లో కాల్ యాప్ని ఓపెన్ చేసి ఏదో ఒక నెంబర్కి మీరు కాల్ అయితే చేయండి. చేసిన తర్వాత మీకు మనకు లెఫ్ట్ సైడ్లో ఒక సింబల్ అయితే కనిపిస్తుంది. సో రికార్డింగ్ సింబల్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కాల్ రికార్డింగ్ సంబంధించినటువంటి ఫైల్ అనేది మనకు నోట్స్ యాప్లో సేవ్ అవుతుంది అని మనకి ఇక్కడ డీటెయిల్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో కింద మీరు వచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకు కాల్ రికార్డింగ్ అయితే స్టార్ట్ అయితే అవడం జరుగుతుంది. దిస్ కాల్ విల్ బి రికార్డెడ్. కాల్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అయ్యే ముందు మనకు ఒక అనౌన్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా కాల్ ఎండ్ అయ్యేటప్పుడు కూడా మనకు అనౌన్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. This call is no longer being recorded. కాల్ రికార్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క ఫైల్ అనేది మనకు నోట్స్ యాప్లో ఈ విధంగా సేవ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీరు ఓపెన్ చేసుకుని ప్లే చేసుకోవచ్చు. ఇది మీ రోజువారీ డేటా కోటా 2.0 GB లో మిగిలిన డేటా బ్యాలెన్స్. ఈ విధంగా రికార్డ్ చేసినటువంటి ఫైల్ని మీరు ఫైల్స్లో సేవ్ చేసుకోవాలి అంటే సేవ్ ఆడియో టు ఫైల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యొక్క ఫైల్ని అయితే ఫైల్స్ యాప్లో సేవ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ గైస్.